ఇలా టేస్టీ టేస్టీ కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన కజ్జికాయలను ఎంత మంచిగా ఎంత బ్రౌనిష్ కలర్లో ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలా ఏమి నేను లోపల పిండి ఏమి యూజ్ చేశాను ఏంటి అనేది మీకు అంత వీడియో ప్రాసెస్లో చూపిస్తాను. రండి చూద్దాం రండి వీడియోలో. సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను కజ్జికాయలు తయారు చేస్తున్నాను. కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి 2 కప్పులు వచ్చేసి మైదాపిండి తీసుకున్నానండి నేను. 1 కప్పు వచ్చేసి 2 కప్పులు గోధుమ పిండి అండి, సారీ అండి, గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు వచ్చేసి మైదాపిండి తీసుకున్నాను, మైదాపిండి 1 కప్పు. ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలిపేసుకున్నాం కదండి, సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని కూడా మంచిగా కలుపుకుందాము. సాల్ట్ కొంచెం వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇది కూడా కలిపేసేసి కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకుందామండి మంచిగా మనము. ఇంత ముద్ద అయితే సరిపోతుంది. అలాగే అన్ని ముద్దలు తయారు చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా కొంచెం పొడిపిండి వేసుకుని మనం ముద్దను పెట్టేసుకొని మంచిగా రుద్దుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నా దగ్గర 2 ఉన్నాయండి. ఇప్పుడు ఇలాంటి కజ్జికాయ తీసేసుకొని ఒకటి దానిపైన ఇలా పరిచి పెట్టుకుందాము. ఇప్పుడు 1 హోల్లో వచ్చేసి మన పిండిని వేసేద్దాము. ఇప్పుడు ఈ పిండిని 1 హోల్లో వేసేసాము. 2 హోల్లో కూడా వేసుకునే పని వేసేసుకోండి, లేదంటే ఎక్కువ అవుతుంది అనేసి నేను ఒకటే సైడ్ వేసాను. ఇలాగా ఒత్తేసుకొని చుట్టుపక్కల తీసేసి మిగిలి పిండిని కూడా మన పిండి ముద్దలో వేసేసుకొని దాన్ని ఇచ్చేసుకోవడమేనండి. అలాగా మొత్తము తయారు చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా వస్తుందండి మన కజ్జికాయ. నూనెలో కాల్చినప్పుడు మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా మీకు రుద్ది చూపిస్తాను నేను. ఈ విధంగా మొత్తం మళ్ళీ రుద్దేసుకొని ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇద్దరుగానే ఉంటే ఫటాఫట్ అయిపోతుందండి. ఒకవైపు మా పాప కూడా రెడీ చేస్తుంది, ఇంకొక వైపు ఏమో నేను కూడా చేస్తున్నాను ఫస్ట్గా అయిపోతాయి అనేసి. తక్కువ క్వాంటిటీనే పెట్టుకున్నాను కదా, కాకపోతే త్వరగానే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం వేస్తాను, ఇక్కడ కొంచెం వేసేస్తాను. ఇలాగ ఒత్తేసేసుకొని నెక్స్ట్ ఇంతేనండి తీసేసుకోవడమే. కొంచెం వత్తుకుంటే మంచిగా మనకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇలా తీసేసుకోవాలి. తీసేసుకుంటే అన్నీ ఇలా కజ్జికాయలు అనేవి మన రెడీ అయిపోతాయి. నెక్స్ట్ మనం కాల్చుకోవడమే ఉంటుందన్నమాట. అంతే అండి. ఇదిగా వస్తుందండి చిన్న సైజ్ కదండి మన కజ్జికాయలు. చాలా సింపుల్గా ఉంది, ఈజీగా అయిపోతుందండి పని అయితే మాత్రం మనకి చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా మీరు ఇంట్లో ఉండాలండి, మీ ఇంట్లో కంపల్సరీ కొనుక్కోండి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓకే అండి. నెక్స్ట్ మనము కాల్చే నూనెలో ఎలా కాల్చుకోవాలి ఏంటనేది, ఎలా వస్తాయి ఏంటనేది ప్రాసెస్ చూద్దాం రండి. ఏమో మన అది మిషన్ ఉంది కదా, మిషన్తో తయారు చేసినాయండి. ఇవి వచ్చేసి పెద్ద సైజు వచ్చేసి మామూలుగా నేను ఇది ఉంది కదా దీంతో తయారు చేస్తాను మన కజ్జికాయలు వద్ద దాంతో.
ఈ రెండింటిలో ఏవి మంచి వచ్చాయో ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. కామెంట్ చేసి పెద్ద సైజువి బాగా వచ్చాయా లేకపోతే చిన్న సైజ్ మిషన్తో తయారు చేసినవి బాగా వచ్చాయా అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇప్పుడు కాల్చుకుందాం రండి. ఇప్పుడు నూనె పెట్టుకున్నామండి, నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు కొన్ని కొన్ని కజ్జికాయలు వదిలేసుకుందాము. మెల్లగా వదిలేసేసుకోండి, ఎందుకంటే ఇవి నూనె చిల్లీ పైన పడగలదు. చూసుకొని వదిలేసుకోండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను నూనెని, మీరైతే చూసి వదిలేసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నూనె దగ్గర. ఇంకా పడతాయేమో చూసి వేసుకోండి. చిన్నవి వేస్తున్నాను నేను, అది చిన్నది మిషన్లో తయారు చేస్తాం కదా అది వేస్తున్నాను. ఫ్రీగా కాలుతాయనేది కాలేలాగా ఉంచుకోండి, సరిపోతాయిలే ఇంకా నాకు. ఇప్పుడు ఇది మొత్తము మనకు బాగా ఇదైపోవాలన్నమాట, బాగా కాలిపోవాలి. ఇప్పుడు కాలాక అవే నిండి ఎక్కువగానే ఉంది కాబట్టి నూనె అవే ఇదైపోతాయి, రెండు వైపులుగా అదే కాలిపోతాయి. ఈ విధంగా కాలాయండి, బాగా కాలాయి. రెండు వైపులు మంచిగా చూసి కాల్చుకోండి, మంచిగా ఉంటాయి. ఇలా కాలాలన్నమాట, ఇలా కాలితే మంచిగా టేస్ట్ ఉంటాయి మనకి. అన్నీ ఇలాగే కాలాలండి, అన్నీ ఇలాగ కాలితే మంచిగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇలాగే అన్నీ కాల్చుకోవాలండి. అలాగే రెండవ వాయి కూడా వేసుకొని మొత్తం కాల్చేసుకున్నామండి. రెండవ వాయి వేయగానే పొంగుతున్నాయి చూసారా, ఎందుకంటే నూనె బాగా కాగిపోయింది కదండి ఫస్ట్ వాయి అప్పుడే. అందుకోసమని వెంటనే తొందర తొందరగా అయిపోతుంది, మీడియం ఫ్లేమ్లోనే ఉంది కాకపోతే త్వరగా వేగిపోతుంది. చూసారా వేయంగానే రంగు వచ్చేసింది, అంటే బాగా నూనె వేడెక్కుంది అందుకోసమని వెంటనే వచ్చేసింది అన్నమాట రంగుకి. ఫస్ట్ వాయే మనకు కొంచెం టైం పడుతుంది కానీ మిగతా అన్నీ జస్ట్ మనకు కాల్చుకోవడం చాలా తక్కువ టైం పడుతుంది. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే అండి. చూసారు కదండి మొత్తం కజ్జికాయలన్నింటినీ కాల్చుకున్నాను నేను, ఎంత బాగా వచ్చాయో. ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజువి, చిన్న సైజు వచ్చేసి ఇవి ఉన్నాయన్నమాట. ఇవి నేను మిషన్లో తయారు చేశానని చెప్పాను కదా, అవి ఇవి మీ ఇష్టం అండి. మీరు లైట్గా కాల్చుకోవాలంటే కూడా కాల్చుకోవచ్చు. చాలా మెత్తగా మంచిగా వచ్చేసాయండి, చాలా బాగుంటాయండి ఈ కజ్జికాయలు తింటున్నప్పుడు. ఈ బెల్లంతో తయారు చేసినాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే అండి, చాలా మంచిగా వచ్చాయి కదండి కజ్జికాయలు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి నాకు మీ కామెంట్స్లో తెలియపరచండి ఎలా వచ్చాయి ఏంటన్నది. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.